తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైనటువంటి రెండవ రాజధానిగా కొనబడుతున్నటువంటి పిలువబడుతున్నటువంటి వరంగల్ జిల్లా. ఈ వరంగల్ జిల్లా గురించి చెప్పాలనుకుంటే ఎన్నో చారిత్రకమైనటువంటి కట్టడాలు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. అంతే కాదండి, దాదాపు విద్యాపరంగా చూసినట్లయితే ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో కాకతీయ రాజులు కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి. దానితో పాటు చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయి. వాటితో పాటు చెప్పాలనుకుంటే బ్యూటీ పార్లర్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో చక్కటి బ్యూటీ పార్లర్స్ కూడా వరంగల్లో ఎన్నో ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం వచ్చినటువంటి ఒక గీతాంజలి బ్యూటీ పార్లర్ వరంగల్ నగరంలో కాశీపొగ్గ అటువంటి పట్టణంలో పక్కనే ఉన్నటువంటి రాములవారి వీధిలో ఉన్నటువంటి గీతాంజలి బ్యూటీ పార్లర్. విధంగా చెప్పాలంటే వరంగల్ నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతోమంది అంటే అందం అంటేనే మగువ, మగువ అంటేనే అందం. స్త్రీకి చాలా విలువైంది అందం. నిజంగా ఆభరణాలు కూడా స్త్రీ గురించే ఇవి తయారు చేస్తున్నారో ఏమో అని అనుకోవచ్చు. నిజంగా కూడా స్త్రీ ఎంతటి మగాడైనా కూడా ఒక స్త్రీ యొక్క అందానికి పడిపోవాల్సింది. అంతటి ఎటువంటి స్త్రీ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అందంగా తయారు చేసి పంపిస్తున్నటువంటి ఈ గీతాంజలి బ్యూటీ పార్లర్ ఈరోజు వారు మన ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. ఒకసారి వారితో మనం ముచ్చటిస్తాం. ఇక్కడే ఉంది బ్యూటీ పార్లర్. పర్వాలేదు కదండి, ఇక్కడికి వచ్చి అంటే హ్యాపీ. ఇక్కడికి వచ్చి దాదాపు 5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. బాగు, మీరు ట్రైనింగ్ ఆల్రెడీ ఎంతకాలం ట్రైన్ చేశారు? ఇది బ్యూటీషియన్గా ట్రైనింగ్ అండి. బ్యూటీషియన్గా ట్రైనింగ్ తీసుకున్నారా మీరు? ఎంతకాలం తీసుకున్నారు? మామూలుగా ఫీజు ఎంత తీసుకుంటారు? 10,000 అంటే ఈచ్ వన్ క్యాండిడేట్ అంటే 10,000 ఓన్లీ వన్ టైమా? ట్రైనింగ్ మీరు మీ దగ్గరకు వచ్చేటువంటి ఈ కస్టమర్ దగ్గర ఎంత తీసుకుంటారు? గోల్డ్ ఫేషియల్ కి 1,000 రూపీస్, మామూలుగా ఫ్రూట్ కేక్ 300, డైమండ్ కి 1,500. అంటే ఇంకా ఇట్లా వెరైటీస్ ఉంటాయా? గోల్డ్, డైమండ్, ప్లాటినం అన్ని ఒక 10 ఫేషియల్స్ ఉంటాయి, 10 ఐటమ్స్ ఉంటాయి. పెళ్లి కుమార్తెలను తయారు చేసి ఎంత తీసుకుంటారు? 5,000. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 8328465403. మీ పేరు ఏం పేరు అన్నారు? గీతాంజలి. ఎక్కడ ఉంది? రాములవారి గుడి, కాశీబుగ్గ, కాశీబుగ్గ రాములవారి గుడి, వరంగల్. అంటే ఏ సేమ అనిపించట్లేదా? అట్లా అలాంటిది అనిపించింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయా? మీరు 5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. మేడం ఏమంటున్నారు? అవునా, మీ దగ్గర ప్రభుత్వ అధికారులు కూడా దాదాపు లెక్చరర్స్, ప్రొఫెసర్స్ నుంచి చాలా మంది ప్రొఫెషనల్స్ వస్తారని మేము విన్నాం, నిజమేనా? అంతేనా? అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్? అంత ఎంప్లాయీస్ వస్తూ ఉంటుందా దాదాపు? అంటే మామూలుగా మీరు జనరల్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలకే కాకుండా ఈ పెళ్లి కుమార్తెలను కూడా మీరు తయారు చేస్తారా? ఓకే, అంటే జనరల్గా మీరు ఎంత ఫీ తీసుకుంటారు? 6,000. ఓకే, మీ దగ్గరికి ఏ ఎక్కువ అంటే బ్యాచిలర్స్ వస్తూ ఉంటారా? మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారా? ఇప్పుడు ఎట్లుందమ్మ నీకు ఇప్పుడు ఎలా ఉంది? అంతేనా? చాలా రియల్లీ చెప్పాలంటే ఐ వెరీ హ్యాపీ ఫర్ యూర్. మేడం దగ్గరకు వచ్చిన ఇంకా ఇంకా గ్లోతింగ్ బాగుంది, అంతేనా? అంతే కదా, మంచి మొత్తంలో ఆల్రెడీ అన్ని కానీ ఇద్దరు బాబులాగా అనిపించట్లేదు మీరు, కానీ రైట్ ఓకే. అంటే ఆమె అట్లా తయారు చేస్తుంది మేడం మిమ్మల్ని కదా, అంతేనా? రైట్, మొత్తం మిమ్మల్ని ఒక 16-17 ఇయర్స్ లాగా తయారు చేసేసింది. అంతే మేడం, మీ దగ్గర ఉన్నటువంటి గొప్పదనం అదే అనుకుంటా, అంతేనండి? అవునా? అంటే దాదాపు ఆంటీలు మీ దగ్గరకు వచ్చినా కూడా దాదాపు 16-17 ఇయర్స్ లాగా తయారు చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి గొప్పదనమా? అంతే కదా అండి, దేవుడు ఇచ్చినటువంటి అందం కాబట్టి తప్పేముంది.
అయితే క్లినిక్ కి వచ్చాక ఈ మెడికల్ ఎక్స్పీరియన్స్ వాడింది, ఫేస్ కొంచెం గ్లో వచ్చిందండి. అవును, ఇప్పుడు ఏదో స్మార్ట్ గా అనిపిస్తున్నారు మీరు. అదే అదే ఈ మేడము ఏదో క్రీమ్స్ వాడిందండి. మేడం మీరు వాస్తవానికి ఏం క్రీమ్స్ వాడుతున్నారు మేడం, అంటే ఎవరికన్నా చెప్పాలనుకుంటే? ఎందుకంటే మీరు మీ దగ్గర వాడుతున్నటువంటి క్రీమ్స్ వల్ల చాలా మంది స్మార్ట్ గా తయారవుతున్నారు. అట్లా ఏ క్రీమ్స్ వాడుతున్నారు? అన్ని హెర్బల్స్ అంటే మీ దగ్గరకి ఎక్కడెక్కడి నుంచి వస్తా ఉంటారు జనరల్ గా? అంటే దాదాపుగా వరంగల్ లో మీకు చాలా ఫేమస్ అని విన్నాను. అసలు దాదాపు ఎక్కువ కాలేజ్ గర్ల్స్ వస్తా ఉంటారా? అంటే ఏమేమి చేస్తా ఉంటారు జనరల్ గా మీరు? జల్ గారు చెప్పినటువంటి టిప్స్ మీరు చూసారు కదండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఇక్కడికి దాదాపుగా అన్ని వయసుల వారు మహిళలు వచ్చి ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చేసి ఈ యొక్క బ్యూటీ పార్లర్కి వచ్చేసి వారి యొక్క ట్రీట్మెంట్ను తీసుకొని వెళ్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి ట్రీట్మెంట్ ఈ యొక్క బ్యూటీషియన్గా ట్రైనింగ్ కూడా మేడం గీతాంజలి గారు ఇస్తున్నారు. చాలామందికి కూడా స్వయం ఉపాధి కింద వారు కొంత ఫీజు ఒక ఈచ్ వన్ క్యాండిడేట్ దగ్గర ఒక 5,000 to 10,000 వరకు ఫీజు తీసుకొని దాదాపుగా వారు చాలామంది పిల్లలకి దాదాపు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతులకు వారు ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. బ్యూటీషియన్గా ఇస్తున్నారు, సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడికి వరంగల్ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని పోతున్నారు. కనుక అందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవండి. ఎందుకంటే ఇది నిరుద్యోగులకు ఒక మంచి సదావకాశం అని కూడా మనం చెప్పవచ్చు. వరంగల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే యువతిను బాధపడుతున్నారో, ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి యువతకులకు తెలియపరుచుంది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోండి. కొంతమంది నిరుపేదలకు కూడా ఉచితమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. వారి యొక్క పరిస్థితులను బట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. కనుక మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని మీరు స్వయం ఉపాధిని కల్పించుకొని మీరు స్వతహాగా మీ కాలపైన మీరు ఆధారపడి మీ కుటుంబాలను ఒక అభివృద్ధి పరచుకోవాలని మేము కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ గోల్డ్స్మిత్తో డక్క ప్రభాకర్ మీ పైన వరంగల్.